జయ జయ శంకర శంకర హరహరకరీమా పరమాచార్య స్వామి వారికి కూడా చిన్నపిల్లలకు మళ్ళీ అల్లరితనం ఎక్కువ ఎన్నో అల్లరి పనులు చేసేవారు అవి చాలా సరదాగా ఉండేవి ఒకరోజు రాత్రి మరక్కన్ను అనే అతను కాపలా కాస్తున్నాడు రాత్రి రెండు గంటలు అనుకుంటా కుర్చీలో కూర్చొని అలాగే నిద్రపోయాడు నిద్రలేచిన వారు నిద్రపోతున్న మరక్కన్ను చూశారు అతడిని కాని అక్కడున్న ఎవ్వరినీ కాని స్వామివారు నిద్ర లేపలేదు ప్రతి గంటకు ఒకసారి అక్కడున్న సుత్తితో కంచును మ్రోగించడం కాపలా ఉన్న వ్యక్తి పని స్వామివారు ఆ చెక్క సుత్తిని తీసుకుని వెళ్లిపోయారు కొద్దిసేపటి తర్వాత మరక్కన్ను లేచి మూడు గంటలు గంట కొట్టడానికి సుత్తి కోసం వెతికాడు అక్కడ ఉంటే కదా అది దొరికేది తనకంటే ముందు లేచి వెళ్లేది మహాస్వామివారు మాత్రమే కాబట్టి కాస్త భయపడ్డాడు తెల్లవారగానే మేనేజర్ విశ్వనాథ్ అయ్యర్ గారి దగ్గరికి వెళ్ళి దాదాపు ఏడుస్తూ తన గోడు మొత్తం చెప్పుకున్నాడు సరే ఇప్పుడు నువ్వు వెళ్ళు నేను చూసుకుంటా అని మేనేజర్ చెప్పడంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు తర్వాత సరైన సమయం చూసి మేనేజర్ మరక్కన్ను విషయం స్వామికి చెప్పాడు మహాస్వామివారు మేనేజర్తో అతడిని పిలవండి అని ఆజ్ఞాపించాడు మరక్కన్ను వచ్చాడు మహాస్వామివారు పెద్దగా నవ్వుతూ భయపడ్డావా మంచిది ఏమీ భయపడకు అని అండచక్ర ప్రసాదంగా ఇచ్చి పంపారు అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్మహం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ కష్టాలన్నీ పోవాలని ఆ స్వామివారిని కోరుకుంటాను సర్వే జన సుఖినో భవంతు